అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషాచరణ్ రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో కంబదూరు మండల కేంద్రంలో మరియు వంటరెడ్డిపల్లి జల్లపల్లి గ్రామంలో పర్యటిస్తూ జగనన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయని ప్రజలకు వివరిస్తూ ఆమె కానుకను ఆడపడుచులకు పంపిణీ చేశారు. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి చెబుతూ నవరత్నాల గురించి వివరించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని 2019 ఎన్నికల తర్వాత సీఎం కుర్చీలో జగన్ను కూర్చోబెడదామని ఆ బాధ్యత మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు తెలియజేశారు. అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఆదేశం మేరకు ప్రతి ఇంటింటికి కూడా నవరత్నాలు అన్న కార్యక్రమం మొదలుపెట్టి దాదాపు 6 నెలలు అయింది. ఈరోజు కూడా కంబదూరులో ఇది 100 డేస్ అయిపోయింది మాకి. అంటే ప్రతి ఇంటికి కూడా పోయి అన్న వస్తున్నాడు మంచి రోజు వస్తున్నాయి ఈ నవరత్నాల ద్వారా ప్రతి ఒక్క ప్రజలు కూడా మనం చైతన్యం నింపుతున్నాము. ఈరోజు అయితే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసిండే మోసాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తూ మరి ఈ కళ్యాణ దుర్గంలో జరిగింది అవినీతి టీడీపీ వాళ్ళు ఏ ఒక్కరికి కూడా పెన్షన్ రూపం కానీ ఇండ్ల రూపం కానీ ఏ ఒక్క రంగం కానీ వర్గాలు కానీ వాళ్ళు న్యాయం చేయలేదు. ప్రతి బీసీ కులానికి ఎస్సీ కులానికి ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా అన్యాయం జరిగింది అని ప్రతి ఇంటికి చెప్పుకొని పోతున్నాము. మళ్ళీ రాజన్న రాజ్యం తెస్తాము అది జగనంతోనే సాధ్యమని ఓటు రూపంలో